హైదరాబాద్ కు మాటలు నిధులు మాత్రం గుజరాత్ కు అంటూ ప్రధాని మోదీని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ కార్పొరేటర్లు ప్రధాని మోదీని కలిసిన అనంతరం మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ప్రజాసేవా ప్రయత్నాలపై దృష్టి పెట్టడం, అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై విస్తృత చర్చలు చేశామని ట్వీట్ చేశారు. తెలంగాణలో సుపరిపాలన కోసం పాటుపడుతూ వంశ పారంపర్య దుష్ట పాలనకు ముగింపు పలికేందుకు భాజపా కృషి చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సమాజ సేవకు ప్రయత్నాలేనా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక ఎన్జీఓను నడుపుతున్నారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ గురించి ఆలోచించే మీరు వరదలు వచ్చినప్పుడు నిధుల విడుదలపైన మూసీ నది ప్రక్షాళనకు మెట్రో రైలు పొడిగింపునకు రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయాలపై అప్డేట్ ఏంటని ప్రశ్నించారు.